కోవిడ్ కోవిడ్ నియమం ఏమన్నా దేవినేని ఉమామహేశ్వరరావు తన అనుచరులతో విజయవాడ నుంచి బయలుదేరి ముందస్తు పథకంలో భాగంగా దురుద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా కొండపల్లి వెళ్ళి అక్కడ అనుచరుల్ని కలుపుకొని కొండపల్లి వెళ్ళటం, అక్కడ కొండపల్లి నుంచి జీకొండూరు వెళ్ళటం మీరు చూసి ఉంటారు. ఇలా అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళని రెచ్చగొట్టడం, అక్కడ హింసాత్మక చర్యలకు కారణం ఈయనే. ఈయన రెచ్చగొట్టడం వల్లనే అవన్నీ జరిగాయి. ఈయన కుట్రపూరితంగా ప్రవర్తించారు. ముందస్తు భాగంగా ప్రణాళికలో భాగంగా ఆ విధంగా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ యొక్క సంఘటనకి ప్రధాన కారణం దేవినేని ఉమామహేశ్వరరావు. అలాగే ఈ సంఘటన జరిగిన వెంటనే మీడియాకి లెటర్స్ రాయటం, అలాగే వాళ్ళ లీడర్స్ మీడియాలో రచ్చగొట్టే ప్రకటనలు ఇవ్వటం, రచ్చగొట్టే ఇది ఒక డ్రామాలో భాగం. ఇలాంటి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. నమస్కారం. టుడే యాజ్ ద కేస్ ఈస్ బీయింగ్ రిజిస్టర్డ్ ఆన్ ది సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ విచ్ శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇస్ ద ప్రైమ్ అక్యూస్డ్ ఆల్రెడీ హీ హాస్ బీన్ టేకన్ ఇన్ టు కస్టడీ అండ్ ఎన్ ఎఫ్ఐఆర్ ఇస్ బీయింగ్ రిజిస్టర్డ్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఫేర్ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్ అండ్ యాజ్ పర్ మెరిట్స్ ఆఫ్ ద కేస్ ఇట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ బి లుక్డ్ ఇన్ టు డెఫినెట్లీ whoever tries to disturb the law and order and peace and harmony in the district, in the state, he will be dealt with firmly as per law. FIR ఎఫ్ఐఆర్ రాస్తున్నారు, కూర్చోండి ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత మేము విల్ బి ఇన్వెస్టిగేటెడ్ ఐ అష్యూర్ యూ దాట్ అబ్సల్యూట్లీ ఫేర్ ఇన్వెస్టిగేషన్ విల్ బి డన్ అండ్ ఆన్ మెరిట్ వీ విల్ ప్రొసీడ్ 100% ఎట్ దిస్ స్టేజ్ at this time 2 o'clock in the night this is all the detail I have but I assure you that full details and the matter will be shared with you including the case details sections of law anta kuda we will share with you in the morning but the TDP leaders are telling that they went to see the mining illegal mining they are speculate kani naaku unna idea ni batti I have reason to believe that this was an old issue. One last year kuda same issue was raised. So we'll investigate whether provocating with an intention to provoke a breach in peace and to cause a disturbance in law and order, was it done like that or was it as you are describing? 100% fair ga investigate chestamani hami istunnam. Sir, approximately entha mandi meeda meer gurtinchana jarigindi, entha mandi meer case lu kada? We will come to know. We will come to know. The complaint is being processed in the station. We have received a complaint. The complaint may the, as per law, registration of FIR is being done. And if at all there is any other complaint, that will also be registered and investigated into as per law. Sorry? Exactly. That is what is being, that has to be investigated. ఈ టైంకి ఈ సమయానికి ఈ ఇష్యూని రేస్ చేసే ఉద్దేశం ఏంటి అని అది ఇన్వెస్టిగేషన్లో విల్ ఫైండ్ అవుట్. సో వెదర్ ఇట్ హాస్ హ్యాపెండ్ ఆర్ నాట్ యునో దట్ ఈస్ దేర్ ఇస్ అ పద్ధతి బద్ధంగా చేయాల్సి ఉంటుంది. అది దేర్ హాస్ టు బి దేర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ దాట్. కానీ
whether the intention was to provoke, intention was to gain publicity, or was it to genuinely raise an issue of public concern, that will be investigated fairly and the findings will be shared transparently with all of you. Thank you. हो गया बस थैंक यू सर मिगल रेट इच्छा रेप।